చించినాడ గ్రామంలో ఇప్పుడు 670 సంవత్సరాల నుంచి 400 మంది దళితులు బీసీల కుటుంబాలు ఒక సొసైటీగా ఏర్పడి మరి 60 ఎకరాలు సాగు చేసుకొని తొలుము పరుము వస్తూ ఉంటే పంచుకొని జీవనం బ్రతుకుతూ ఉంటే ఈ వైసీపీ నాయకుల కళ్ళు ఆ దళితుల బలహీన వర్గాల భూమి మీద పడి ఆ భూమి కొట్టేయాలని మరి ఆ భూమిని అక్రమంగా తవ్వి అమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూ ఉంటే మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళిత పీఠాలు బలహీన వర్గాల పీఠాలు వామపక్షాల నాయకులు మరి దాన్ని అడ్డుకుంటే వాళ్ళ మీద గత సంవత్సరం నుంచి అక్రమమైన కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉంటే మరి యొక్క అక్రమమైన నిర్బంధమైనటువంటి నిర్లక్ష్యత ప్రభుత్వం మీద పోరాడలేక మరి ఏదైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏదైతే యొక్క 60 ఎకరాలు ఏదైతే ఉందో మరి న్యాయస్థానం నుంచి కూడా స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దళితులంటే భయం లేదు గౌరవం లేదు భక్తి లేదు సరికదా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ కూడా లెక్క చేయకుండా 60 ఎకరాల్లో అడ్డగోలుగా రహదారుల నిర్మాణం చేసుకుని ఏదైతే ఆ దళిత భూములను ఆడుకునేటువంటి పెరుగులంకరి యథేచ్ఛగా తవ్వేయడం ద్వారా మరి ఏదైతే రేపు భవిష్యత్తులో ఈ 60 ఎకరాల పట్టా భూములు గోదావరిలో కలిసిపోతాయి తర్వాత గోదావరి దిశ మార్చుకొని గ్రామ గ్రామాలు కూడా గోదావరిలో కలిసిపోతాయి ఎన్ని గ్రామాలు కలిసిపోయినా ఎంత మంది దళిత బిడ్డలు పట్టగొట్టినా మరి కక్షపూరితంగా ఏదైతే ప్రభుత్వం పనిచేస్తూ ఉందో దాన్ని అడ్డుకోవాలని మరి ఇక దళిత బిడ్డలతో కమ్యూనిస్ట్ నాయకులతో తెలుగుదేశం పార్టీ పరంగా మేము కూడా వాళ్ళకి అండగా నీడగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తే 2 రోజులు ఇదే లంకల్లో ఉండే ఎవరు స్పందించినటువంటి పరిస్థితి లేదు సరికదా అడుగుతూ ఉన్నా యొక్క డిఎస్పీని మీరే దగ్గరుండి మా తలలు బట్టలు కొట్టి ఈ మట్టిని దగ్గరుండి రోజు 1000 మంది పోలీసులు పెట్టి ప్రతి 10 మీటర్లకి ఒక పోలీసు డ్యూటీ వేసి ఈ మట్టిని పంపిస్తూ ఉన్నాం మరి చాలా క్లియర్ గా ఎవరైతే మట్టి కాంట్రాక్టర్ మైత్రి కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో మరి మేడపాళ్ళు ఆ లారీలు పట్టుకున్నప్పుడు లారీ డ్రైవర్ తో పాటుగా ఈ గోపాల్ రాజు అంటే ఎవరైతే మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే యజమాని ఉన్నాడో వాళ్ళ గుణస్థా లారీలో ఉండి అతనే స్వయంగా దిగుమతి చేస్తున్నాడు అంటే డైరెక్ట్ గా మీరు ఎవరైతే మట్టి కాంట్రాక్ట్ తోముకోవడానికి ఇచ్చారో ఆ మైత్రి కన్స్ట్రక్షన్ ఆయనే మట్టి దిగుమతి చేసుకుంటూ ఉంటే ఆ మైత్రి కన్స్ట్రక్షన్ యజమాని గోపాల్ రాజుని నువ్వు అరెస్ట్ చేయాల ఎవరైతే పాప ఆఫ్టింగ్ వచ్చినటువంటి ఆ డ్రైవర్ ని ఆ క్లీనర్ ని మరి చిన్న చిన్న ఉద్యోగుల్ని మాత్రం ముసుగులేసి నిజంగా ఆ ముసుగులేయవలసిందే ప్రసాద్ రాజుకి ముసుగేయాలి కౌలు శ్రీనివాసుకి ముసుగేయాలి ఈ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే చైర్మన్ గోపాల్ రాజు ఉన్నాడో ఆ ముగ్గురికి ముసుగేయడానికి దమ్ముంటే ఈ డిఎస్పీకి చెప్తూ ఉన్నా మా దళిత బిడ్డలు తలలు బట్టలు కొట్టడం కాదు మా దళిత ఆడబిడ్డలు చీరలు లాగడం కాదు నీకు దమ్ముంటే ఆ ముగ్గురికి ముసుగేయమని చెప్పి ఈ డిఎస్పీని ఛాలెంజ్ చేసి సభావేదిక ద్వారా అడుగుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇది రెవెన్యూ ఇది పోలీసు మీ సంబంధం ఏంటి ఏంటంటే ఎందుకు ఆ డిపార్ట్మెంట్ అధికారులు పారిపోతూ ఉన్నారు కన్సర్న్ ఎమ్మెల్యే నా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆల్రెడీ పొద్దునే చెప్పా మీటింగ్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో నుంచి అనేక అన్ని పార్టీల నుంచి ఒక సిపిఐ సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ బిజెపి జనసేన తెలుగుదేశం ప్రజా సంఘాలు అన్ని వచ్చాయి దళిత సంఘాలు ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు మీకు కాగితాలే ఉన్నాయి
ఎక్కడ తోగుతున్నారు మీరు పర్మిషన్ ఎక్కడ వచ్చింది అన్ని పార్టీ నాయకులకు చెప్పండి అని చెప్పాం అంటే పోలీసుని రమ్మన్నా మేము అది ఎమ్మెల్యేగా అది ఎమ్మెల్యేగా నా కాన్షియన్స్ అధికారులు రమ్మన్నా నేను